కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జగన్ రెడ్డి ఈ 52 నెలల పరిపాలనలో ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధలతో ఒక్కొక్క కుటుంబంపై 8,25,549 భారం మోపడని దీనిపై ఈ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల ద్వారా 57,000 కోట్లు ప్రజలపై భారం మోపాలని, ఆయన కరెంటు కోతలు తప్పడం లేదని, తన బినామీలకు 2,00,000 కోట్ల విద్యుత్ కాంట్రాక్టులు ఇచ్చి స్మార్ట్ మీటర్లు, విద్యుత్ పరికరాలు కొనుగోలు, 15,000 కోట్లు కమిషన్ తాడేపల్లి ప్యాలెస్కు చేరలేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, దాపత్తి సీతారామయ్య, వేములకొండ జోగారావు, సామత్తుల చంద్రశేఖర్, బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు నీకు ఉంది. ఈ ప్రశ్న నేను అడగడానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉండడానికి నీ ఫెయిల్యూర్స్ కొన్ని నీ దృష్టికి తాదలుచుకున్నాను. నేను దానికి బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజానాయకుడిగా నువ్వున్నట్టయితే క్లారిటీగా దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఈ రాష్ట్రంలో నీ పాలన మొదలైన తర్వాత సుమారుగా 52 నెలలు అయింది నీ పాలన మొదలై. ఈ నీ పాలన సందర్భంలో దానికి గల కారణం ఏంటండి? 40,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూముల్ని ఇవాళ అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. ఇతను, ఇతను అనుయాయులు, దాంట్లో ఏటు విజయసాయి రెడ్డి ప్రధాన భూబకాసులు, ఇవన్నీ వాస్తవాలు. వీటన్నిటికీ కూడా నువ్వు సమాధానం చెప్పాలి ఇవాళ ప్రజల దగ్గరికి రావాలంటే. అలాగే సమాజంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తెచ్చినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ రిజర్వేషన్లు పెట్టి ఏదైతే లోకల్ బాడీస్ ఉన్నాయో వాటిల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టి 10% ఇక్కడ బీసీ రిజర్వేషన్లు పెట్టి 34% బీసీలకి రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే అందులో 10% కట్ చేసేసావు నువ్వు వచ్చిన తర్వాత. కోర్టులు కట్ చేస్తే 1,000 కోట్ల రూపాయలు నువ్వు ఇవాళ అనవసరంగా ఖర్చు పెడుతున్నావే కోర్టులకి, కనీసం అప్పీల్ కూడా చేయలేదు దాని మీద. అంటే పోతే బీసీలే కదా పోయేవాళ్ళు, రాజ్యాధికారం మన చేతిలో ఉండాలి తప్పింది, ఎవరి చేతిలోకి ఎందుకు పోవాలి అని చెప్పి ఇవాళ రాజ్యాంగబద్ధంగా వచ్చేటటువంటి బీసీ సోదరులకు వచ్చేటటువంటి 16,800 రాజ్యాంగ పదవుల్ని రద్దు చేయడానికి కారణమైనటువంటి కారకుడు నువ్వు కాదా? దీని మీద కూడా నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయలేకపోయావు? గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం 10% ఈబీసీలకు ప్రత్యేకించి రిజర్వేషన్ కేటాయించిందో ఆ రిజర్వేషన్లో